పొలంలో వస్తే ఎరువైతుంది, నీళ్ళల్లో కలిపితే అలకైతుంది, గోడకు కొడితే పిడికైతుంది, బొట్లు పెడితే గొబ్బెమ్మ అవుతుంది, ఆఖరికి మురుగ పెట్టినా కూడా గోబర్ గ్యాస్ తయారైతుంది. అట్లా కట్టెల పోయి కష్టాలు తప్పిస్తుంది. అక్కడితో ఓడిచిపోలేదు ముచ్చట, ఇగో గిట్ల కూడా అక్కడికి వస్తుందట. ఇంతకు గదేందో జర్ర మీరే చూడుర్రి. రాను రాను, ఆవు పెండకు కూడా బగ్గ గిరాకీ పెరిగేటట్టు ఉన్నదులా. నాదంటే నాదన్నట్టు పెండ కోసం కొట్టుకుంటారు కావచ్చు జనాలు. ఎందుకంటే ఆవు పెండతోని స్వచ్ఛమైన ప్లాస్టిక్ తయారు చేయొచ్చని నిరూపించిర్రు ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు. స్వచ్ఛమైన ప్లాస్టిక్ కూడా ఉంటుందా అని అనుకునేరు. ఇప్పుడు మనం వాడేటి ప్లాస్టిక్ భూమిలో కలవది, కాల పెడితే గాలిని ఇడవది. కానీ పెండతో తయారు చేసే ప్లాస్టిక్ అట్లా కాదట. ఎసొంటి అపాయం ఉండదట పెండతో తయారు చేసే ప్లాస్టిక్ తోని. గీగ్రన్ చేసింది హైదరాబాద్ లో ఉన్న డంగ్స్ ల్యాబ్ స్టార్టప్ కంపెనీ వాళ్ళు. ఒక్క ప్లాస్టికే కాదు, ఇంకా చాలా రకాల ఈగ్రాలు చేస్తున్నారట. అట్లా దేశంలో పశువుల పెండ ఏడేడ దొరుకుతుందో ఆడాడ ఫ్యాక్టరీలు తెరిచి గిసొంటి ప్లాస్టిక్ తయారు చేస్తామని చెప్తున్నారు గీ స్టార్టప్ కంపెనీ వాళ్ళు. అంటే ఏదో రోజు ప్లాస్టిక్ జాగల పెండతో తయారు చేసిన స్వచ్ఛమైన ప్లాస్టిక్ వాడతామన్నట్టే. ఇక ఏమైనా భలే కనిపెట్టిర్రు ఈగ్రం కదా అనుల్లా. ఓ దిక్కు ప్లాస్టిక్ బ్యాన్ చేసినా వాడకం అయితే ఆగుతలేదు. రాను రాను ఇంకింత పెరిగి పాడుపడుతుంది. అసొంటి టైంలో గిసొంటి మంచి ఈగ్రం చేసిర్రంటే గొప్ప ముచ్చటే. ఇంకా గిసొంటి గొప్ప గొప్ప ముచ్చట్లు కనిపెట్టాలే, దేశంలో ఉన్న సమస్యలన్నీ తీరాలే అని కోరుకుంటురు గి స్టార్టప్ కంపెనీ వాళ్ళ ఈగ్రం తెలిసిన పబ్లిక్. మరి చూడాలే గీ కంపెనీ వాళ్ళు పెండతో తయారు చేసే ప్లాస్టిక్ ఎట్లుంటుందో ఏమో అన్న సంగతి.